అండి. మనకు ఇది వచ్చేసి సిటీ నుంచి హైదరాబాద్ నుంచి 350 కిలోమీటర్స్ ఉంటుంది. సో ఓవరాల్గా 5.5 అలా జర్నీ ఉంటుందండి. మనకు ఆళ్ళగడ్డ వరకు నేషనల్ హైవే ఉంటుంది, అక్కడ నుంచి మనకు వేరే రూట్ సింగిల్ రోడ్ ఉంటుంది. సో కర్నూలు హైవే మీదుగా మనం వెళ్తూ ఉంటే మనకు పానింకి ముందు ఒక లొకేషన్ ఉందండి, ఆంజనేయ స్వామి టెంపుల్ అనేది ఉంటుంది. రోడ్డు పక్కనే ఉంటుంది, హైవే పక్కన, అలా కొండల పక్కన మనకు ఒక చెరువు, చెరువు పక్కనే ఆంజనేయ స్వామి టెంపుల్. చూడ్డానికి చాలా బాగుందండి ఈ లొకేషన్ కూడా. మనకు ఇక్కడ చాలా మంకీస్ కూడా కనిపిస్తుంటాయి. సో అహోబిలం చేరుకున్నామండి. మాకు ఈవినింగ్ పట్టింది చేరుకోవడానికి. దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అని ఉంటుందండి. మనకు దిగువ అహోబిలంలో మనకు రూమ్స్, హోటల్స్ అనేవి ఉంటాయి. సో హోటల్స్ అయితే యావరేజ్గా ఉంటాయండి. మనకు ఓయో రూమ్స్ లాంటివి అలాంటివి అయితే ఇక్కడ ఉండవు. మనకు రూమ్స్ కావాలంటే ఆళ్ళగడ్డలో బుక్ చేసుకోవడం బెస్ట్ అండి, అంటే మంచిగా రూమ్స్ ఉండాలంటే. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి నైట్ 7 o'clock మేము దర్శనానికి వెళ్ళామండి. మన సో టెంపుల్ చాలా బాగుందండి, లోపల ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుందండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అహోబిలం అండి. సో మేము ఇప్పుడు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. మేము లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇప్పుడు మేము దిగువ అహోబిలంలో ఉన్నాం కదా, ఇప్పుడు ఎగువ అహోబిలం వెళ్తామండి దర్శనం చేసుకోవడానికి. సో ఇది మేమున్న హోటల్ అండి. పైన మీరు ఒకసారి చుట్టుపక్కల వ్యూ చూసే చూడండి, అసలు ఎంత బాగుందో. చుట్టూ పంట పొలాలు, కొండ. అయితే అహోబిలంలో మనం చూడాల్సినవి 9 టెంపుల్స్ అని చెప్పాను కదండి. ఇందులో 7 మనం ఓన్గా మన వెహికల్ తీసుకొని వెళ్ళి మనం దర్శనం చేసుకోవచ్చు. ఇంకా 2 ప్లేసెస్ మాత్రం మనం సపరేట్గా జీప్ ఉంటుంది, 7 మెంబర్స్కి 2000 రూపీస్ తీసుకుంటారండి, వాళ్ళు తీసుకెళ్ళి చూపిస్తారు. సో ఈసారి మేమైతే అది చూడలేదు, మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాం. మేము మార్నింగే ఎగువ అహోబిలంకి బయలుదేరామండి. సో మేము పైననే టిఫిన్ చేసాము. సో టిఫిన్స్ మాత్రం అస్సలు బాగాలేదండి. పైన మీరు కిందనే టిఫిన్స్ చేసుకొని మనం ఎక్కువ అహోబిలంకి వస్తే బెటరు. ఇంకోటి ఫుడ్ కూడా అస్సలు బాగాలేదండి మనకు అహోబిలంలో. అసలు ఫుడ్ మాత్రం అస్సలు బాగాలేదు. ఇక్కడ మనం వెహికల్స్ పార్క్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుందండి. మొత్తంగా మనం నడకదారిలో 4 టెంపుల్లు మనం దర్శించుకోవచ్చు. ఒక టెంపుల్ మాత్రం కొన్ని మెట్లే ఉంటాయి, మిగతా టెంపుల్స్ మాత్రం చాలా మనం మెట్లు నడవడం ఉంటుందండి. సో పెద్దవాళ్ళకి మాత్రం ఇది కష్టం. ఒక టెంపుల్ మాత్రం కొన్ని మెట్లే ఉంటాయి, అది దర్శించుకోవచ్చు. అహోబిలం టెంపుల్కి మాత్రం అందరం దర్శనం చేసుకోవచ్చు అండి. సో ఈ టెంపుల్ వచ్చి వరాహనరసింహ స్వామి టెంపుల్ అండి. సో ఇటు నుంచి మనకు 2 దారులు ఉంటాయి. ఒకవైపు నుంచి వెళ్ళి ఇంకోవైపు నుంచి మనం రావచ్చు, లేదా ఒకవైపు వెళ్ళి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మాలోల టెంపుల్ని మనం దర్శనం చేసుకోవచ్చు అండి.
ఇక్కడ కనిపిస్తున్న టెంపులే జ్వాలా నరసింహస్వామి టెంపుల్ అండి. ఇక్కడ మనకు కొండపై నుంచి నీళ్లు పడుతుంటాయి. సో అసలు ఈ వాటర్ మాత్రం అసలు చాలా బాగుంటాయండి, స్వీట్గా ఉంటాయి ఈ వాటర్. సో అయితే టెంపుల్ ఇక్కడ ఉంటే మనకు ధ్వజస్తంభం వచ్చేసి 2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి. సో దీనికి ఇంకా మనం పైకి ఎక్కాల్సి ఉంటుంది. సో అక్కడ వరకైతే మేము వెళ్ళలేదు, ఇక్కడనే మనం దర్శించుకొని మళ్ళీ రిటర్న్ వచ్చేసాము. నవనారసింహ క్షేత్రం, స్వామి ఇక్కడ 9 రూపాలలో కొలువై ఉన్నాడు. అవి జ్వాల, అహోబిల, మాలోల, క్రోడ, కారంజ, భార్గవ, యోగానంద, చత్రవట, పావన. మొత్తం స్వామి 9 రూపాలలో వెలసి ఉంటాడు. అహోబిలం అంటే, అహో అంటే ఆశ్చర్యం, బిలం అంటే గుహ. ఇక్కడ జ్వాలా నరసింహస్వామి క్షేత్రం. ఇక్కడ స్వామి 8 చేతులతో ఉంటాడు. హిరణ్యకశిపుని సంహారం చేసిన స్థలంగా చెప్తారు. 2వ క్షేత్రం అహోబిల నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి. 3వ క్షేత్రం మాలవల నరసింహస్వామి క్షేత్రం. అక్కడ లక్ష్మీదేవితో ఉండడం వల్ల స్వామి శాంతరూపంలో ఉంటాడు. వరాహ నరసింహస్వామి క్షేత్రం, అది 4వ క్షేత్రం. అక్కడ వేదాలను, భూదేవిని, సోమకాసురుడు అనే రాక్షసుడు అపహరించకపోతే మహావిష్ణువే వరాహ నరసింహుడిగా అవతారం ఎత్తి పాతాళలోకానికి వెళ్ళి హిరణ్యాగ సోమకాసురుని సంహరించి వేదాలను, భూదేవిని కాపాడిన స్థలం. 5వ క్షేత్రం కారంజ నరసింహస్వామి క్షేత్రం. అక్కడ ఆంజనేయ స్వామి కారంజ వృక్షం కింద కూర్చొని రామా రామా అనే తపస్సు చేస్తే నరసింహస్వామి ప్రత్యక్షమై రాముడు నేనే, కృష్ణుడు నేనే అని అక్కడ ఆంజనేయ స్వామికి దర్శనమిచ్చిన క్షేత్రం కారంజ నరసింహస్వామి క్షేత్రం. 6వ క్షేత్రం భార్గవ నరసింహస్వామి క్షేత్రం. అక్కడ అక్షయకులం తీర్థ తీరమందు పరశురాముడు తపస్సు చేస్తే స్వామి హిరణ్యకశిపుని సంహారం చేసే రూపంలో దర్శనమిచ్చినాడు. ఇక 7వ క్షేత్రం యోగానంద నరసింహస్వామి క్షేత్రం. అక్కడ స్వామి యోగధ్యానంలో ఉంటాడు. ప్రహ్లాదునికి యోగాభ్యాసం, రాజనీతి శాస్త్రం చెప్పిన స్థలం. అలాగే మన చంచలత్వం కలిగిన బ్రహ్మకు స్థిరత్వం కలిగించిన చోటు యోగానంద నృసింహస్వామి క్షేత్రం. ఇక 8వ క్షేత్రం చత్రవట నృసింహస్వామి క్షేత్రం. అక్కడ చత్రవట అంటే గుడుగు లాంటి పెద్ద మర్రి చెట్టు వృక్షం కింద ఆహా ఓహో అనే ఇద్దరు గంధర్వులు గానం చేస్తే వాళ్ళ గానానికి పరవశించిపోయి స్వామి వాళ్ళకు శాప విమోచన కలిగిన స్థలం చత్రవట నృసింహస్వామి క్షేత్రం. ఇక పావన నృసింహస్వామి క్షేత్రము, చెంచులక్ష్మి అమ్మవారిని చూసి స్వామి వివాహం ఆడిన స్థలం పాములేటి నరసింహస్వామి, దాన్నే పావ నరసింహస్వామి క్షేత్రం అంటారు. బాలా నరసింహస్వామి కుజగ్రహానికి, అహోబిల నరసింహస్వామి గురుగ్రహానికి, మాలోల నరసింహస్వామి శుక్రగ్రహానికి, రాహు వరాహ నరసింహస్వామి రాహుగ్రహానికి, భార్గవ నరసింహస్వామి సూర్యగ్రహానికి, యోగానంద నరసింహస్వామి శనిగ్రహానికి, చత్రవట నరసింహస్వామి కేతుగ్రహానికి, పావ నరసింహస్వామి బుధుగ్రహానికి. సో ఈ టెంపుల్ వచ్చేసి మాలోల నరసింహస్వామి టెంపుల్ అండి ఇది. సో మొత్తం అన్ని టెంపుల్స్ దర్శనం చేసుకునేసరికి మాకు మధ్యాహ్నం అయిందండి. సో కిందికి దేహోబి అహోబిలంకి వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రిటర్న్ హైదరాబాద్కి బయలుదేరాము. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నమస్తే.